ఓయ్ ఏం కావాలి నీకు? ఇవ్వమ్మా అరకేజీ ఉల్లిపాయలు. దాని రేట్ ఎంత? విస్పరా? అవును అదే. దేవా దేవా, రే దేవా, రే దేవా, కొట్లో బుద్ధిగా పనిచేయవలసిన పిల్లాడు లోన్ ఏం చేస్తున్నాడు? దేవా అంటే మా అబ్బాయి. ఓ మిస్టర్ దేవా. రే దాని తీరా. ఏంటిది టీవీలో దీని గురించి ఆడ కూడా వస్తుంది? బ్రెడ్ నీ తలకాయ. సరే సరే లోపలికి వెళ్ళి పంచడు. అది అది అదొకటి కంప్లైన్. అదిగో కంప్లైన్ నేను తీస్తానమ్మా. నూట డెబ్బై ఒక అరవై, 230 ఇవ్వు. అమ్మా నీ గ్యాస్ వసన రావట్లా? అవును కదూ నాకు వస్తోంది. నాకే రావట్లేదే, గ్యాస్ కట్టేసే కదా వచ్చాను. జలుబు చేసి ఉంటుందమ్మా, ఇంత ఇదిగా వాసన వస్తుంటే. కట్టేసే కదా ఉంది. నీకు ధైర్యం ఎక్కువైపోయింది, ఇంటికి వచ్చేసావు. ఏయ్ దేవా ఏంట్రా ఇది, ఎవరా అది? నాకేం తెలుసమ్మా, ఎవరో రోడ్డున పోయే పిల్ల. చేత్తో తాకుతూ మాట్లాడుతుంది. అయ్యో అదే అమ్మా నేను అడుగుతున్నాను. ఇదిగో ఓవర్ ఎక్కడ తాకింది, ఇక్కడ తాకింది, మహా గడుసు పిల్ల. ఇదిగో కొన్న నాలుగు వస్తువులు డబ్బులు తీసుకుని పంపించేసాయి. ఏ నేను ఎవరో రోడ్డున పోయే పిల్లనా? బిల్లేశాడే మీ సుపుత్రుడు, మీరే చూడండి. దీనికి ఇది ఫ్రీ అంట, దీనికి ఇది ఫ్రీ అంట, దీనికి ఇది ఫ్రీ అంట. నాలుగు వస్తువులకు బిల్లేసి 8 వస్తువులు ఇచ్చాడే. ఎవరో రోడ్డున పోయే పిల్లకి ఎంతకి ఇచ్చేవరా అని అడగండి. రే ఈ దోచిపెట్టడం ఏంట్రా? అదేం పట్టించుకోవద్దమ్మా, మనింటికి రాబోయే పిల్లే కదా. అవునమ్మా ఎన్ని రోజులని నువ్వు కొట్టుని చూసుకుంటూ నన్ను చూసుకుంటూ పొయ్యి దగ్గర కష్టపడేది? నీకు పందకించేస్తానమ్మా, కొట్టును చూసుకో, నాకు స్నానం చేయించడం, బట్టలు మార్చడంతా నా డార్లింగ్ చూసుకుంటాను. తర్వాత వంట చేయడం, అంట్లు కడగడం, అవన్నీ దానికి అప్పచెప్పేద్దాం. ఏమిటేటి నీకు మీ అమ్మకి వండి పెట్టానిక నేను బీఫామ్ చదివింది. ఇద్దరికి పెళ్ళవగానే కొట్టు సెంటర్ లో ఒక గోడ కట్టాలి. ఈ పక్క పచారీ కొట్టు, ఈ పక్క నా మెడికల్ షాప్ అంటూ విడగొట్టాలి. ఏంట్రా ఈ పిల్లొచ్చి 5 కూడా కాలేదు, అంతలోనే పెళ్లి అంటుంది, ఎడగొట్టమంటుంది. ఇంటిది కాదమ్మా కొట్టిని. ఎక్కడ పట్టేవరా దీన్ని? తను మన చిటి చెల్లెలమ్మా. పేరు యమున. కావేరియే నీ పేరున ఉన్నది ఉంది, దాని పేరున ఉన్నది ఉంది, ఏం పొత్తు కుదిరింది. అమ్మా గ్యాస్ వసన రావట్లా? రేయ్ మీ ఇద్దరు లవ్వాడుకోవడానికి నన్నులో. అవునరా వస్తుంది, చెక్ చేసి ఇప్పుడే కదా చూసొచ్చాను.